తెలంగాణలో యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం కేసీఆర్ తెలిపారు. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనపోమని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సాగు చట్టాలు గొప్పవైతే వాటిని ఎందుకు వెనక్కి తీసుకున్నారని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఏ తప్పు చేయకుంటే ప్రధాని ఎందుకు క్షమాపణలు చెప్పారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. వరి కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ప్రయోజనాలను గాలి కొదిలేసిన కేసీఆర్ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. వరదలతో చనిపోయిన వారివి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు ఆరోపించారు. ముంపు ప్రాంతాలకు వెళ్తే సహాయక కార్యక్రమాలకు ఆటంకమని జగన్ రెడ్డి వ్యాఖ్యానించడం చేతగాని తరమేనని విమర్శించారు. రాజకీయాలు తప్పితే సీఎం జగన్కు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా అంటూ జీవీఎల్ నరసింహారావు ట్వీట్ చేశారు. 6 నెలల్లో ప్రాజెక్టులు డీపీఆర్ను పంపించకపోతే అనుమతులు రావు అంటూ చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు పర్యటించారు. జంపని, బూతుపల్లి, చెంపాడు గ్రామాల్లో అకాల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు. వైఎస్ వివేక హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వివేక కుమార్తె సునీత వాళ్ల అనుచరులు తనను బెదిరిస్తున్నారంటూ గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించాడు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. టీఆర్ఎస్ బీజేపీ నిర్లక్ష్యం వల్లే తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో టీఆర్ఎస్ ఆలస్యం చేయడం, బీజేపీ కూడా స్పష్టత ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అమరావతి రైతులను కలిశారు. జిల్లాలో వర్షాలు పడుతుండటంతో వారి సౌకర్యాలపై ఆరా తీయడానికి మాత్రమే కలిశారని ఆయన పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నెల్లూరు జిల్లాలో చెరువులకు గండు పడుతున్నాయి. చేజర్ల మండలంలోని నాకువేళ్లటూరు గ్రామ చెరువుకు గండి పడింది. దాదాపు 500 ఎకరాల్లో వరి నారు నీట మునిగింది. అనంతపురం జిల్లా పామిడిలో పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పెనకచెర్ల డ్యాంకు వారం రోజులుగా భారీ వరద వస్తుండటంతో అధికారులు 3 గేట్లను ఎత్తి నీరు కిందకి దిగువకు వదిలారు. ఏపీ వరద బాధితులకు అండగా నిలబడ్డారు సామాజిక వేత్త నటుడు సోను సూద్. సర్వస్వం కోల్పోయిన నిరాశ్రయులకు నేనున్నానని గుర్తు చేశారు. ప్రభుత్వం చెయ్యలేని పనిని ఫౌండేషన్ ద్వారా చేసి చూపిస్తున్నారు. పర్యాటక ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కృష్ణానదిలో బోటింగ్ కు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వెళ్లే లాంచ్ ను టూరిజం అధికారులు ప్రారంభించారు. అనంతపురం జిల్లా కొత్తపల్లి కూడలి వద్ద దొంగలు హల్చల్ చేశారు. దొంగతనానికి పాల్పడిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో నిక్షిప్తమయ్యాయి. గత నెలలో కూడా 3 దుకాణాల్లో దొంగతనాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో అటవీ శాఖ అధికారుల భూభాగోతం బయటపడింది. అటవీ భూములను అధికారులు గుట్టి చప్పుడు కాకుండా ఎకరా 50,000 చొప్పున అమ్ముతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఆయనపల్లి మండల పరిషత్ కార్యాలయంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అవగాహన సదస్సులో ఈ ప్రోటోకాల్ ప్రకటన జరిగింది. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ వేదిక వద్దే అధికార పార్టీ నాయకులు గందరగోళం సృష్టించారు. రైతులు ఉద్యోగులు మాదిరిగానే ఇప్పుడు కాంట్రాక్టర్లు ఉద్యమ బాట పడుతున్నారు. కోట్లాది రూపాయల పనులు చేయించుకుని ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడ్ల కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. పంట కళ్లానికి తెచ్చి నెల రోజులు దాటినా కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు జిల్లాల్లో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని పొరుగు రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాల్లో ధాన్యం కొనేవారు లేక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 45 రోజుల నుంచి కొనుగోలు లేకపోవడంతో ఐకేపీ సెంటర్లో పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు.
యాదాద్రి భువనగిరి జిల్లా దుబ్బాక గ్రామంలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వడ్లు కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మొలకెత్తిన ధాన్యంతో నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వినికిడి లోపం ఉన్న వ్యక్తి ఏటీఎం చోరీకి యత్నించి దొరికిపోయాడు. పద్మానగర్లో చొరబడి ఇనుపరాడ్తో ఏటీఎంను ధ్వంసం చేసేందుకు అతను ప్రయత్నించగా అలారం మోగడంతో పోలీసులు పట్టుకున్నారు. అమరావతి ఉద్యమానికి ప్రవాసాంధ్రులు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూమినిచ్చిన రైతుల త్యాగాల్ని తక్కువ చేసి చూడడం సరికాదన్నారు. కడప జిల్లా రైల్వే కోడూరులో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెంగల్ రాయుడు తన ఉదారతను చాటుకున్నారు. వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారిని ఆదుకుంటారని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనగణన అభియాన్లో భాగంగా విశాఖ ఏజెన్సీలో చింతపల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో సిపిఎం 21వ మహాసభలను ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటర్లకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైందని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్ గ్రామంలో ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ప్రభుత్వం వడ్లు కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని రైతులు ధర్నా చేశారు. ఖమ్మం పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు చెలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీ, మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు బాకీ పడ్డ ఉపకార వేతనం చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెంకటాపూర్లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు, ప్రజాప్రతినిధులు మాయం చేశారని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళన చేశారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బినామీ పేర్లతో కొందరు వ్యక్తులు తీసుకున్న వైన్ షాప్ లైసెన్సులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ గౌడ సంఘాల జేసీ నేతలు ధర్నా చేపట్టితే వెంటనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో దళిత గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దళిత సైన్యం ఆందోళన ఉధృతం చేస్తుంది. తమ వార్డుల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఏజెన్సీలోని కోరుకొండలో మావోయిస్టు వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. డిసెంబర్ 2 నుంచి 8 వరకు 21వ పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని గోడపత్రాల్లో ఉన్నాయి. ప్రకాశం జిల్లా కోనకనమిట్ల మండలం నాగంపల్లి గ్రామంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కన్న తండ్రిపై కొడుకు దాడి చేసి చంపాడు. నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. వేలకు వేల ఎకరాల్లో అక్రమంగా మట్టిని తవ్వి కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. తాడేపల్లిగూడెం రూరల్ నియోజకవర్గ పరిధిలో నిత్యం అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా అంబుగాం గ్రామంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. దారి తప్పి గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటిని కుక్కలు వెంబడించడంతో సమీపంలోని తోటల్లోకి పారిపోయింది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం చెక్పోస్టు వద్ద 45 కిలోల గంజాయిని పట్టుబడింది. అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరు వ్యక్తుల వద్ద నుంచి పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ఉండవల్లి ఇసుక ర్యాంపులో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. కృష్ణానదిలో ట్రెజరర్తో ఇసుక తోడేయడాన్ని నిలిపివేయాలని ఇసుక ర్యాంపు వద్ద ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ఉచిత శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ శశాంక్ ప్రారంభించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నల్గొండ జిల్లాలో కేంద్రంలో కల్తీ పెట్రోల్ డీజిల్ విక్రయిస్తున్న ఉమామహేశ్వర స్వామి పెట్రోల్ బంక్ను పోలీసులు సీజ్ చేశారు. పెట్రోల్ బంక్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ బాధితులు ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పర్యటించారు. స్థానిక పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా నాగర్దొడ్డి గ్రామానికి రవాణా సౌకర్యం కల్పించాలంటూ విద్యార్థులు ధర్నా చేపట్టారు. 3 సంవత్సరాలుగా బస్సు కోసం ఎన్నో వినతులు సమర్పించామని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు విపక్షాలు సహకరించాలని ప్రధాని మోదీ కోరారు. ప్రతి అంశంపై ఎన్ని గంటలైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 3 సాగు చట్టాల ఉపసంహరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. చట్టాల ఉపసంహరణపై ఎలాంటి చర్చ జరగకుండానే బిల్లుకు ఆమోదం తెలుపుకుంది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్లో సాగు చట్టాల రద్దుపై చర్చ జరగాల్సిందేనంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు పట్టుబట్టాయి. రైతు సమస్యలపై డిస్కషన్ జరగాలని డిమాండ్ చేశారు. కానీ అధికార పక్షం మాత్రం రద్దుపై చర్చ అక్కర్లేదని స్పష్టం చేసింది. చర్చల ఉపసంహరణ బిల్లుపై చర్చకు కేంద్రం భయపడిందన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. చట్టాల రద్దుపై చర్చ జరగకపోవడం దురదృష్టకరమన్నారు. రైతు చట్టాలను వెనక్కి తీసుకోక తప్పదని తాము ముందే చెప్పామన్నారు రాహుల్. ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళన ఆగుపోదని రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ స్పష్టం చేశారు. రైతు పంటలకు కనీస మద్దతు ధరపై చట్టబద్దత కల్పించే వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. రైతులను శిక్షించొద్దు, ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దంటూ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఔత్సాహిక చదరంగం క్రీడాకారులు తమ శక్తి సామర్థ్యాలను నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు టోర్నమెంట్లు దోహదపడతాయని శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. జనవరి 14వ తేదీ నుంచి జరగనున్న జాతీయ చదరంగం పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. భారత్ న్యూజిలాండ్ మధ్య కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ టైలెండర్లు పోరాడి మ్యాచ్ను డ్రాగా ముగించారు.